మన తెలుగు వారందరికీ ఇళ్లలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆ విన్నపం ఏమిటంటే, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, అక్క చెల్లెలారా అన్న తమ్ముళ్ళారా, చాలా బాధాకర విషయాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి నేను చెప్తా ఉండేది ఏంటంటే, చూడండి ఈ మాటలు ఈ ఊరన్న చెప్తారో చెప్పరా కానీ నేను చెప్తా ఉండా, నేను అనుభవించిన కాబట్టి నాకు తెలిసింది కాబట్టి చెప్తా ఉన్నాను. కొంతమంది జరిగినచ్చు కొంత జరగకపోయినచ్చు, వినండి. మనము ఇక్కడికి బతికే బతికి కోసం వచ్చాం కదా. వచ్చినప్పటికీ ఒక ఊరి రెడ్డి ఇంకొక ఊరి పసరపోలి కానీ కింద ఏదో శామతి కింద మనం ఇక్కడ ఎంత రెడ్డి అయినా ఎంత ఏ కులం ఎంత పెద్ద కులస్తులు అయినా మనం వచ్చేది డ్రైవర్ పని చేస్తూ ఉన్నాము. బాత్రూమ్లే కడుగుతున్నాము, కార్లే కడుగుతున్నాము, చెట్లకి నీళ్ళే పెడుతున్నాము, డ్రైవర్ బండేది వెళ్తున్నాము, బోకులే కడుక్కుంటున్నాము సింకుల్లో, సరేనా? కాబట్టి మనము కులలు మాదిరిగానే మనం ఊహించుకోవాలి మన మనసులో. ఇప్పుడు ఇక్కడ ఈ రూల్స్ ప్రకారం ఒక్కొక్కరికి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు కూడా ఉంటారు, వీళ్ళకి చేసుకోవచ్చు, అధికారం ఉంది అన్నమాట. అప్పుడు ఒక్కొక్క భార్య కాడ ఒక్కొక్క డ్రైవర్ని కూడా పెడతారు. పెట్టినప్పుడు ఒకటి బాబా అనేవాడు ఒకటి అందరి దగ్గర ఉండేది కదా, అన్నగారు ఉంటాడు ఆ రెండు రోజులు. మనము ఇప్పుడు వాళ్ళంతగా వాళ్ళు మరి దగ్గరికి వచ్చి ఆనుకొని రుద్దుకొని వచ్చినా కూడా లేదా ఇటు నిల్లు చూసినా కూడా మనం సైడ్ పెట్టుకోవాలి అలాగే డ్రైవర్లు చెప్తా ఉండ. మనం ఆశించకూడదు. మనం ఆశించినామంటే మన సాగు మనం కొని తెచ్చుకున్నట్టు లెక్క. ఈ వద్దు కాకపోతే రేపు రేయకపోతే నెలకు నెల కాకపోతే 2 సంవత్సరానికి సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకైనా బయటపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు నా ఉద్దేశం. మరి ఇలా వల్ల ఒకవేళ వల్లలో ఆ ఉద్దేశం ఉందా కూడా మనలో ఉండకూడదు. తప్పు అని చెప్పి తప్పించుకొని తిరగడము దండ పెట్టుకోవడము లేకుండా అంతకుమించి ఉంటే ఇంటికి వెళ్ళి పని చేయాలి తప్ప మరి దానికి లొంగబడి బానిస అయిపోకూడదు. ఏదో ఒక రోజు వాళ్ళ పెద్దవాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మగవాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా ఒక మనిషిని చంపినాడు ఖచ్చితంగా చంపడం అంటే ఒక ఖచ్చితంగా వాళ్ళ ఆడవాళ్ళు ఆశించడం వల్లనే చంపుతారు సాధ్యంత వరకు ఇక్కడ గల్పుకట్టెలలో. లేకుంటే మిగతా మామూలుగా ఏదైనా తిరగబడి మాట్లాడమో లేకుంటే ఓటు చేసి చంపరు, కొట్టి ఆ పారదర్శి ఇంటికి పెంగిరే చంపించారు, పోలీసులు పట్టించారు, లేకుంటే దొంగతనం కేసు పడిపెట్టి ఇలాంటి చేస్తారు సాధ్యమైనంత వరకు అనమాట. అందుకు కాబట్టి ఇంకోటి ఒకటి విషయం అంటే ఆడవాళ్ళ విషయంలో ఎట్లా అంటే, చూడు ఆడ మన సిస్టర్స్ పనిచేస్తూ ఉంటారు అక్క చెల్లెల్లో. ఆ కోవిడ్లో ఉండే మన కోవిడ్ వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు చూసినావా, ఆడ మా మొగళ్ళు దీనికి పడిపోతారో ఈ అద్దాములు ఈ పరిమర్శలకి అని చెప్పి వాళ్ళు. ఎందుకంటే మన ఆడపిల్లలు తెల్లగా ఉంటారు, బాగా మంచి బాగా అందంగా ఉంటారు కదా. కొంతమంది వాళ్ళు ఆశిస్తారో ఏమో అని చెప్పి వాళ్ళు అనుమానం పడతారు, వాళ్ళు అపక్క తప్పు చేస్తారు సరే అని చెప్పి అనుకునే పది అనుమానం పడతారు. పాపము కొంతమంది కోవిడ్ మొగోళ్ళు వాళ్ళ భార్యకు చెప్పుకోలేక దానికి చెప్పుకోలేక దొంగమొదలారు మాకు తలక కింద ఉంచుకొని నమ్మరు నాకు ఏదైనా సంబంధం లేదు అని. ఎందుకంటే ఆ పని మనిషి ముందర వాళ్ళు గొడవపడరు, ఇన్ని రూపాయల రూపు గొడవపడతారు ఆ పని మనిషికి తోను మాట్లాడతారు అట ఇట అని చెప్పి అది మనసులో పెట్టుకొని ఆడవాళ్ళు మన ఆడవాళ్ళని మన పని మనుషుల్ని మన ఆడవాళ్ళని వాళ్ళు ఆ ఆడవాళ్ళు ఏమి రాసి రంపాన్ని పెడతాంటారు పని బాగా ఎట్లా నీలే ఇదేం చేసినావు అది ఏం చేసినావు ఇదేం చేసినావు అని చెప్పి ఇట్లా టార్చర్ పెట్టే ఇల్లు చూశాను నేను విన్నా కూడా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆడ మనుషులు సిస్టర్స్ కూడా మనం నీట్గా బాగా నిన్న జడ వేసుకుని బతుక్కొని ఉన్నా కూడా సహించరు ఆ ఆడవాళ్ళు. ఎందుకంటే ఆడ కనెక్ట్ అయిపోతారు వాళ్ళు మా వాళ్ళు అని. కాబట్టి మన వాళ్ళు అట్లా ఆడేసుకుని అట్టే ఉన్నట్టుంటేనే అట్లా అభిగట్టుకునేట్టుంటేనే వాళ్ళకి బాగా సంతోషంగా ఉంటుంది. మనం నిన్నగా తయారై బాగా నీట్గా ఉన్నామనుకో వాళ్ళకి ఉపదనం ఉండదు. అది ఆడ అది మనం ఆడవాళ్ళకు వర్తిస్తుంది, మా వాళ్ళకు వర్తిస్తుంది ఈ విషయం. కాబట్టి మనము ఆ ఇండ్లు బట్టి ఆ మూమెంట్ బట్టి మనము నడుచుకోవాలి. ఆ వాళ్ళతో నాకు పని నావే నాదే అని అనుకునే కుదరదు. ఆ ఇంట్లో అలాంటి గుడుగులు సాగితే పర్వాలేదు, సాగుకుంటే ఏ విధంగా ఉంటాయి. చాలా పరిస్థితులు తీరణమైంది, లాస్ట్ పాన ముప్పు వరకు వచ్చింది అనమాట. మన ఆడవాళ్ళు ఎంతోమంది అనవంత కొట్టారు ఆడవాళ్ళే పారిపేట చేశారు ఆ వాళ్ళ ఆడవాళ్ళే. వచ్చిన ఆడ మనిషి ఎందు తరంగా పని రాకుండా ఉంటే పర్వాలేదు బాగా చూసుకుంటారు. బాగుండే దర్గపురంగా ఉండే ఆడ మనిషిని నువ్వు తట్టుకోలేరు ఇంట్లో ఇంట్లో ఉండే పని చేసుకోలేదు రాజీ పెడుతుంది అనమాట. దింగుమోని ఇది బాగుంది దీని తరుగుడేమో అని అట్లాగా కొంతమంది నీతి నేతలు వాళ్ళ పాపము యాడ నుంచి వచ్చి బతుకుని వచ్చారు పాపం అని మొగళ్ళు తగలరు. పాపం ఎవరో ఎవడో పనికి వాళ్ళు ఆశించవచ్చు చెప్ప తగలరు మన వాళ్ళని బతికానికి వచ్చారని చెప్పి బాగా చూసుకుంటారు.
మోహన్ బింద బాగా అనుమానం లేకుండా మంచి కరెంట్ సరైన కరెంట్ అయితే వాళ్ళ భార్య బాగానే ఉంటుంది. ఆ మనిషి అల్లాటప్పని వేరే విషయంలో చేసింటేనా ఖచ్చితంగా అనుమానం పడుతుంది ఈ పని మనిషి మీద. ఇది కూడా మనకు ఇబ్బందికరంగా ఉంటాయి. చాలా మంది ఎందుకు అన్ని అన్ని బాగా చేస్తాను కూడా నన్ను ఇది రాసి సంపాదన పెడుతుంది మా ముషి మంచిది కాదు అది కాదు ఇది అది ఏడుచారు. కారణం అది ఉంటుంది అనుమానంతో. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అందరూ చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.